ఈ ఉత్తర కుమారుడు ఏమన్నాడంటే 2020 జూన్ కల్లా 20,000 మందికి ఇల్లు కట్టేస్తాం. మళ్ళీ మాట మార్చామన్నాడు, 21 జూన్ కల్లా మళ్ళీ ఒక 18,000 మందికి పంపించేస్తాం. ఏమైపోయాయి ఇవాళ ఉత్తర కుమార్ ప్రగల్భాలు? ఏమైపోయాయి? ఇల్లు కట్టావా? పోలవరం నిర్వాసితులు డబ్బు కట్టావా? కనీసం 1,000 కోట్లన్నా ఇచ్చారా వాళ్ళకి? వినపడుతుందా జగన్ రెడ్డి? అనిల్, అర్పస్ అంట పల్స్ అంట దిగిందా? బుల్లెట్ దిగిందా? ఏం మాట్లాడాయి? ఏం మాట్లా? ఒక మంత్రి శాసనసభలో మాట్లాడే మాటల? అరే పల్లెటూళ్ళలో సామాన్యుడు కూడా ఈ మాటలు మాట్లాడలేదు, పట్టణాల్లో నగరాల్లో కూడా ఈ భాష లేదు. మీరా మంత్రులు? ఈ బూతులు పంచాంగం మాట్లాడటానిక మీరు మంత్రులు అయింది? నేను 5 కోట్ల మంది ప్రజలను అడుగుతున్నా, ఈ బూతులు మాట్లాడేవాళ్ళు మనకు మంత్రులా? ఈ బూతులు పంచాంగం మాట్లాడే మంత్రులు, ఈ బూతులు మాట్లాడిచ్చే ముఖ్యమంత్రి ఈ పోలవరం డ్యాం కడతాడా? పోలవరం డ్యాం తెలుగువాడి గుండి చప్పుడిది, ఒక జాతీయ ప్రాజెక్ట్. 7 ముంపు మండలాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ముంపు మండలాలను మనం భూభాగంలో కలపడం వల్ల పోలవరం డ్యాం కల సాకారమైంది. 71% తీసుకెళ్ళిన డ్యాంని మీరెందుకు ఇంత చేశామని చెప్పుకోలేకపోతున్నారు? ఇంత నిర్వాసితులకు ఇచ్చామని చెప్పుకోలేకపోతున్నారు? డ్యామ్ సైట్లో 200 కోట్లు ఖర్చు పెట్టామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమాచారకు సమాచారం మొత్తం నా దగ్గర ఉంది. ఈ ప్రభుత్వం బతుకులన్నీ నా దగ్గర ఉన్నాయి. సామాన్యుడు అడిగే ప్రశ్నలన్నీ నేను చెప్తా. ఒక వెంకటకృష్ణ, ఒక ఏబిఎన్ రాధాకృష్ణ, ఒక ఈనాడు పత్రికనో, చంద్రబాబు నాయుడు గారినో, తెలుగుదేశం పార్టీనో సోషల్ మీడియాలో సామాన్యులు అడిగే ప్రశ్నల సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడతారా? సిగ్గుతో తలదించుకోండి, సిగ్గుపడండి. మీలాంటి అసమర్థులు మంత్రులయ్యే దగ్గర దగ్గర ఇదిగో శాసనసభలో చెప్పా, 67,735 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పనులు చేపించారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఇరిగేషన్ రంగంలో ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాడు ఆయన. కరువు రహిత రాష్ట్రంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా సమగ్ర జల విధానంతో కరువు రహిత ఆంధ్రప్రదేశ్కి మేము ముందుకెళ్ళాం. 62 ప్రాజెక్టులు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? మొన్న శాసనసభలో ఏం చెప్పారు? మొన్న శాసనసభలో ఏం చెప్పారు? 62 ప్రాజెక్టులకి డబ్బులేం ఖర్చు పెట్టలేదు. ఎందుకయ్యా మీరు? పేటలో ఉంటేయండి, కోటలో ఉంటేయండి. మళ్ళీ మీకు పేద తాడేపల్లి రాజప్రసాదం. మీలాంటి కోటల్లో ఉండేవాళ్ళు పేటల్లో ఉండాలి, ఏం మాటలేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయటం చేతకాల. 6 ప్రయారిటీ ప్రాజెక్టులు ఏంటయ్యా? నెల్లూరు బ్యారేజ్ May 21 అయిపోద్దా? అయిందా? మీరు ప్రయారిటైజ్ చేసుకున్న ప్రాజెక్టులు నెల్లూరు బ్యారేజీ May 21, సంగం బ్యారేజీ May 21, ఆవుగుట్టానంలో August 21, పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు August 21 ఏంటి, స్టేజ్ 2 September 21, టనల్ 2 December 21, వంశధార నాగావళి లింకు July 21, వంశధార ప్రాజెక్టు Phase 2 Stage 2 July 21. మీరు ప్రయారిటైజ్ చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలు సంవత్సరం పట్టింది ఈ ప్రాజెక్టు ప్రయారిటైజ్ చేసుకోవటానికి. చేసుకున్న ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క ప్రాజెక్టు కట్టారా? 62 ప్రాజెక్టులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? ఒక్క నయా పైసా ఖర్చు పెట్టారా? మీరే కదా శాసనసభలో చెప్పింది రివర్స్ రన్నింగ్ డ్రామాతో రమేష్ 1 సంవత్సరం పోయింది. మీ గజ్జితో, మీ మంత్రి చెప్పాడు జగన్ రెడ్డి, మీ గజ్జితో మనవాడితో ప్రాజెక్ట్ కట్టించాలని జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి ఇవాళ రివర్స్ రన్నింగ్ డ్రామా ఆడి, పీటర్ క్రమిటీ డ్రామా ఆడి, డబ్బులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా నేను అడుగుతా ఉన్నా. 28 మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీలో గడిపిగుతున్నారా? 28 మంది ఎంపీలు
55,656 crore చంద్రబాబు నాయుడు గారు 100,000 డాక్యుమెంట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇచ్చి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఫిబ్రవరి 2019లో ఇచ్చారు. మీరు జూన్లో అధికారంలోకి వచ్చారు 2019. ఈ 30 నెలలుగా మీరు డబ్బులు తీసుకొచ్చారా, డబ్బులు మంజూరయ్యాయా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ చేశారా? బొగ్గన ఏం చెప్పాడు, అనిల్ ఏం చెప్పాడు, జగన్ రెడ్డి ఏం చెప్పాడు? ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలవటానికే భయపడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక్క జగన్ రెడ్డే. నువ్వు ప్రధానమంత్రిని కలిసి పోలవరం డబ్బులు అడిగి ఇప్పటికి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో ప్రధానమంత్రిని ఎందుకు కలవలేకపోతున్నావు? తరువుకు వస్తున్న కేసులా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అడగలేకపోతున్నావు? నిర్వాసితుల డబ్బులు ఎందుకు తేలేకపోతున్నావు? పోలవరం డ్యామ్ డిజైన్స్ క్లియర్ అవ్వలేదని ఈ అసమర్థపు మంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకయా మీరు డిజైన్స్ ఫైనల్ చేసుకున్నప్పుడు ఎందుకయా మీరు? ఇదే గుర్రాన్ని, ఇదే అధికార యంత్రాంగాన్ని రౌతు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చారు. 67,000 crore నేను శాసనసభలో చూపించాను విత్ రికార్డ్ సమాచారం. ఆయన పనిచేయించాడు, 1 సంవత్సరం 14,000 crore ఖర్చు పెట్టాడు. అసలు ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు 30 నెలల్లో? వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా? కనీసం మీరు చెప్పగలరా? పాప అగ్రనాయకత్వం దగ్గర నుంచి కాదు, మాజీ మంత్రులు కానీ అందరూ కూడా నిన్నంతా ఆ సిబిఎన్ ఆర్మీ తొక్కల ఆర్మీ అంతా కూడా పాపం నేనంతా చాలా కష్టపడినట్టున్నారు. మళ్ళీ 2 ఛానల్ సాయంకాలం దాని మీద సెపరేట్గా ఒక ఐటెం పెట్టారు. ఏమని మంత్రి అనిల్ మీద నెటిజన్స్ ట్రోల్ అంట. రే నెటిజన్స్ కదరా నాయన, పెచ్చ నీ పెచ్చ ఆర్మీరా ట్రోల్ చేసింది? ఏమవుతుంది ట్రోల్ చేస్తే? డిసెంబర్ 1, 2021 పోలవరం పూర్తి చేస్తాను అనిల్, దానికి మెమేలు పెట్టడం ఇంతగా అంత కష్టపడి గొంతు చించుకొని అంత పీకులు ఆడిపెట్టుకొని ఏమవుతుంది? ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ అని అడుగుతున్నా, ఏం పీకుతావు, ఏం పీకవు, నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో. ఈరోజు ఎందుకు పోలవరం మేము 21 డిసెంబర్కి పూర్తి చేయలేమనే దాని గురించి రాయి. నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు చేతగాక స్పిల్ వేను కోఫర్ డ్యాము ఒకటేసారిగా కట్టడం వల్ల కోఫర్ డ్యాంలో ఒక పక్క 300 ఒక పక్క 300 గ్యాప్ వదలటం వల్ల లాస్ట్ బిఫోర్ ఇయర్ వచ్చిన 23 లక్షల ఫ్లడ్ వల్ల డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవటం మీ ఈనాడులోనే రాశారు, మీ గజెట్లో రాశారు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందని, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము స్కవర్ అయిందని. ఆ రెండింటికి సంబంధించి దాని రిపేర్కి కానీ దాన్ని ఏ విధంగా రిస్టోర్ చేయాలనే కానీ టెక్నికాలిటీకి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ అన్నీ కూడా క్లియరెన్స్లో వచ్చి దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పిన తర్వాతే దాన్ని మళ్ళీ డ్యామ్ టేకప్ తీసుకెళ్తాం. దీనివల్ల ఆలస్యమైన మాట వాస్తవం కాదా? దాన్ని తీసుకోవచ్చు. ఎస్, ఆ రోజు కానీ ఆ ఫ్లడ్లో కానీ నువ్వు చక్కగా కానీ కట్టునుంటే కాఫర్ డ్యాము ఆ డ్యామేజ్ కాకుండాంటే ఈరోజు పూర్తి చేసిన వాళ్ళు, మేము చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పూర్తి చేసిన వాళ్ళు. కానీ గత 8-9 నెలలుగా కేవలం ఆ డిజైన్స్ మీద అప్రూవల్స్ మీద ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం కానీ అందరం కూడా దానికి సంబంధించి, ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ అయిన సంగతి ఎక్కడ కూడా పెద్ద లేదు. ఒక స్పిల్వే కట్టిన తర్వాత వాటర్ని డైవర్ట్ చేసి కాఫర్ డ్యామ్ కట్టాల్సింది, పోయి సగం స్పిల్వే కట్టాడు సగం కాఫర్ డ్యామ్ కట్టదు. వల్ల 23 లక్షల ఫ్లడ్ని 1-2 కిలోమీటర్ల నదిలో పోవాల్సిన ఫ్లడ్ని కేవలం ఒక పక్క 300 మీటర్ల 600 వెంటలో 23 లక్షల ఫ్లడ్ వెళ్తున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆ వెలాసిటీకి డయాఫ్రమ్ వాళ్ళు అలాగే డౌన్ స్ట్రీమ్ వాళ్ళు డ్యామేజ్ అయితే దాన్ని రెస్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటే దానికి సంబంధించి సిడబ్ల్యూసీ గారిని అన్ని పర్మిషన్స్కి పెట్టి వెట్టింగ్ చేసి ఈ నెల ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియరెన్స్ అయ్యి దాన్ని ఒకసారి రెక్టిఫై చేసుకుని డ్యామ్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది నీ పేపర్లో ఒక్కరిగా రాస్తాడు, ఒకడు వంకరగా రాస్తాడు డయాఫ్రమ్ వాళ్ళు తెలుసు కదా ఎందుకు డ్యామేజ్ అయిందని, అది మాత్రం రాయడు. దీని కారణాలు ఏంటి అని మాత్రం రాయడు. మళ్ళీ మీ ఓడికి నా సార్ ఏదో స్వామికి చెప్పినట్టు ఒక గజ్జితో పట్టుకొని ఆ గజ్జిని కాపాడేదానికి మీ ఓడి చేస్తే ఒప్పు, వేరు ఓడి చేస్తే తప్పు. ఈ కారణాల వల్ల ఎస్, 20-21 డిసెంబర్కి పూర్తి చేస్తామని చెప్పాము, అన్ని చక్కగా జరుగుతూ ఉంటే మీ తప్పిదాలు లేకుండా ఉంటే మీ చేసిన యదవ తప్పిదాలన్నీ కూడా ఈరోజు మేము భరించాల్సి వస్తుంది. ఈరోజు శాపంగా మారింది, అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పటికి పర్యవేక్షణ జరుగుతుంది. దాన్ని చూసుకుని వచ్చి ఏ
నీ ఉమ్మ ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లో అన్నాడుగా దమ్ముంటే ట్రోల్ చేయండి చేస్తానా కొడగలరు ఏం మాట్లాడలేమనుకుంటున్నారు గమ్ముగా ఉంటే నీకు నచ్చింది ట్రోల్ చేసుకోండిరా రాసుకో ఏబిఎన్ ఇది కూడా రాసుకో ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎవడు నెటిజన్స్ ట్రోల్ అంట నెటిజన్స్ ఎవడు రా ట్రోల్ చేసేది మీ చెత్త నాకుడుకులు ట్రోల్ తప్ప ఏబిఎన్ ఆర్మీ ఒకటి తొక్కల ఆర్మీ ఒకటి పార్టీ ఆఫీసర్ నుంచి ట్రోల్ చేసుకోండి ఏమవుతుంది వద్దని లేస్తే అబ్బా ఎస్ ఏం ఐ స్టాండ్ బై ఇట్ 2021 డిసెంబర్కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్కి ఇస్తానన్నమాట వాస్తవమే ఆయన చెప్పాను కానీ ఎందుకు ఈరోజు లేట్ అయిందని దానికి మాత్రం రాసే దమ్ము లేదు మీకు డయాఫ్రమ్ వాల్ ఎందుకు డ్యామేజ్ అయింది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎందుకు కవర్ అయింది 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది ఎందుకు అయింది స్పిల్వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు ఇది సగం పూర్తి చేసావు ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ అన్న మా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేసారులాగా ఇంకేం పని పాటలాగా నిన్నంతా ఏదో నానామస్మరణం చేశారు కదా అబ్బా మంచిదే సంతోషం నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరు ఎంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు ఇంత పెద్ద ట్రోల్ చేశారు చాలా సంతోషంగా ఉందిరా నా గురించి మీరు ఇంతగా డిసెంబర్1వ తారీఖున ఆలోచన చేసుకుంటారు కనీసం దాని గురించి వేరే మంచి దాని మీద కన్నా పెట్టున్నా కూడా బాగుండేది ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము ఇట్లాంటి తాటాక్ చెప్పుళ్ళకి మీ మెమైల్కి మీ యదవ ట్రోల్కి భయపడే తత్వం కాదు కానే కాదు పక్కన అది కూడా పెట్టుంటే బాగుండేదిరా డిసెంబర్ 2018 రాసుకో సాక్షి రాసుకో జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే దాన్ని కూడా పెట్టునుంటే బాగుండేది దాన్ని ఎందుకు మర్చిపోయారు మీ ఊడనే మీ గజ్జనే రాధాకృష్ణ దాన్ని ఎందుకు మర్చిపోయావు ఇంకో టీవీ మహా టీవీయా మహా న్యూసా దాన్ని ఎందుకు మర్చిపోయావు దాన్ని కూడా అతికించుకుని ఉంటే బాగుండేది కదబ్బా దాన్ని ఎందుకు వదిలేశారు కాబట్టి రాసుకుంటారు నాయన కంప్లీట్ ఎట్ట పోలవరం మేమే చేస్తాం ఏ ఇబ్బంది పడమాక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే జరుగుతుంది ఒక దరిద్రుడి చేతిలో మాత్రం జరగదు ఆ భాగ్యం భగవంతుడు ఆ దరిద్రుడికి ఇవ్వడు ఆ పాపిష్టుడికి ఇవ్వడు జగన్మోహన్ రెడ్డికే ఇస్తాడు రాసుకోండి.